హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఇప్పట్లో రోగం అనేది సర్వసాధారణమైపోయింది ప్రతి ఒక్కరూ కూడాను ఏదో ఒక రోగంతో జబ్బుతో బాధపడుతూనే ఉన్నారు అప్పట్లో అయితే గనక ఇప్పటిలాగా ఇన్నేసి టాబ్లెట్లో టానిక్లు ఉన్నాయా ఏదైనా జబ్బు అనిపిస్తే దగ్గరలో ఉన్న చెట్టులో ఔషధ గుణాలను గుర్తుపెట్టుకుని మన పూర్వీకులు పెద్దలు వాటిని ఉపయోగించి జబ్బులు నయం చేసుకునేవారు అయితే కాలంతో పాటుగా ఆ వైద్యం తగ్గిపోతుంది అయినప్పటికీ కూడాను ఆ చెట్లలో ఉండే ఔషధ గుణాలు మాత్రం ఇప్పటికీ అప్పటిలాగానే ఉన్నాయి శాశ్వత పరిష్కారాలను ఇచ్చే ఆయుర్వేదంలో ఒకటైన అద్భుతవంతమైన చెట్టు అదేనండి మోదుగ చెట్టు పల్లెటూళ్లలో వారికి ఈ చెట్టు చాలా బాగా తెలుసును అయితే పట్నంలోని వారికి అస్సలు తెలియదు కానీ ఈ చెట్టు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటే అస్సలు విడిచిపెట్టరు మన రోగాలకు శాశ్వత పరిష్కారం చూపించే మోదుగ చెట్టు దాని వలన ఎన్ని అనారోగ్యాలను మనం తగ్గించుకోవచ్చునో ఎన్ని రకాల ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయో తదితర పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము సాధారణంగా యజ్ఞాలు యాగాలు జరిగే చోట మోదుగ చెట్టును హోమ ద్రవ్యంగా వాడతారు మోదుగలో ఔషధ గుణం నెయ్యిలో మండడం వల్ల ద్విగుణీకృతం చెంది యాగాలలో వెలువడే పొగ పీల్చడం వల్ల అనేక జబ్బులు వస్తాయి అనేక జబ్బులు అవుతాయి ఈ మోదుగ చెట్టు బెరడు కారం చేదు వగరు రుచులు కలిగి ఉంటుంది దీన్ని ఔషధంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు నయమైపోతాయి మోదుగ పువ్వులంటే పల్లెటూళ్లలో వాళ్ళకి కాదు పట్నం వాసులకి కూడా సుపరిచితమే నారింజ రంగుతో ఎర్రని గుత్తుల ఈ పువ్వుల్లో కనువిందు చేస్తాయి చాలా తమాషాగా ఉంటాయి వేసవి వచ్చిందంటే చాలు ఈ పువ్వులు ఎంతగానో ఇష్టపడుతూ ఈ పువ్వులతో ఆడుకునేవారు అప్పట్లో పిల్లలు కొక్కేలలాగా కొద్దిగా చిలక ముక్కుల్లాగా ఉంటాయి ఈ పువ్వులు ఆకులే కనిపించినట్లుగా నిండుగా పూస్తాయి ఈ పువ్వులను అగ్ని పువ్వులు అని కూడా అంటారు ఇక ఈ మోదుగ చెట్టు ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన చెట్టు బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క దీని శాస్త్రీయ నామము బుటియా మోనోస్పెర్మా మోదిగ చెట్టును కింసుక వృక్షం అని కూడా అంటారు అంతేకాక భారతీయ భాషల్లో దీనికి చాలా పేర్లు ఉన్నాయి మోదుగా ఎత్తుగా పైకి పెరిగే వృక్షము ఈ చెట్టు దాదాపుగా పదిహేను మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది మృదువైన కేసరాలతో ఉంటాయి ఈ మోదుగా పువ్వులే కాక చెట్టు కూడాను ఎంతగానో ఉపయోగపడి తన త్యాగ గుణాన్ని చాటుకుంటోంది వేసవి ప్రారంభానికి చెట్లు ఆరెంజ్ రంగులో నిండుగా పువ్వులతో కలకల్లాడుతూ సూర్యుణ్ణి ఆహ్వానిస్తాయి మోదుగా ఆకులను కాడలను కొమ్మలను కూడాను మోదుగా పువ్వులను కూడాను హిందువుల పూజల్లో ఉపయోగిస్తారు మోదుగా ఆకులను కాడలను కొమ్మలను కూడాను మోదుగా పువ్వులను కూడాను మన సంప్రదాయ పూజల్లో ఉపయోగిస్తూనే ఉంటాము ఇంటిలో చెడు పోగొట్టడానికి ఎండిన మోదుగ కొమ్మలను విరిచి కాలిస్తారు వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో ఉంటే చెడు హరిస్తుందని మన పూర్వీకుల సనాతన నమ్మకం ఈ పువ్వులు ఒక రకమైన సువాసనతో మనకి మనసుకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి ఈ పువ్వులు పరమశివుడికి అత్యంత ఇష్టము అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తారు అంతేకాదు మోదుగ పువ్వుల్లో వచ్చే కొద్దిపాటి నీటి బిందువులను సైతం శివుడికి ప్రీతి పాత్రంగా సమర్పిస్తూ భావిస్తూ ఉంటారు ఆహారం కలుషితం అవడం వల్ల నీళ్ల విరేచనాలు అవుతాయి అయితే మోదుగ చెట్టుకు ఏర్పడిన జిగురును ఎండించి దంచి పొడి చేసుకుని ఈ చూర్ణాన్ని ప్రదిగ్రా ఈ చూర్ణాన్ని పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము పది గ్రాములు రెండింటినీ బాగా కలిపి దీన్ని తొమ్మిది భాగాలుగా విభజించి సులువుగా చెప్పాలంటే అర స్పూన్ అంత మిశ్రమాన్ని తీసుకుని ఇలా రోజుకో మూడు పూటలా ఆ మిశ్రమం అయిపోయే వరకు వాడితే నీళ్ల విరేచనల సమస్య పూర్తిగా నివారించబడుతుంది ఇక తేలు కాటుకో మోదుగ గింజలను జిల్లేడు పాలతో కలిపి బాగా నూరి తేలు కుట్టిన చోట రాయాలి దీనివల్ల తేలు కుట్టినప్పుడు కలిగే lo తొందరగా తగ్గిపోతుంది ఇక ఉబ్బసం రోగాలకు మోదుగ చెట్టు జిగురును దంచి పొడి చేసుకుని రోజు రెండు పూటల పూటకు రెండు గ్రాముల చూర్ణాన్ని మంచినీళ్లతో తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉబ్బస రోగాలు అవుతాయి అలాగే చిన్నపిల్లల్లో నులుపురుగుల సమస్య దేనికి లొంగకుండా మొండిగా ఉన్నప్పుడు మోదుగ విత్తనాల పొడిని తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య నివారించబడుతుంది ఇక మోదుగ ఆకులను కషాయంగా చేసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోటిని పొక్కిలించడం వలన నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు ఇది న్యాచురల్ గా పనిచేస్తుంది మోదుగా కాయలను కూడాను వైద్యంలో వాడతారు మోదుగా నూనె ఆకులు విత్తనాలు కూడా ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు మోదుగా ఆకులలో యాంటీ ఫంగల్ యాంటీ మైక్రోబయల్ లక్షణాల వలన మూత్ర సమస్యలు ఇన్ఫెక్షన్స్ చర్మ సమస్యలు నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది మోదుగ జిగురు విరేచనాల్లో డీసెంట్రీలలో బాగా ఉపయోగపడుతుంది పిల్లల్లో వచ్చే విరేచనాల్లో బాగా ఉపయోగపడినట్లుగా మన పరిశోధకులు తెలియజేస్తున్నారు ఇది కడుపులో ఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తోంది ఇక ఇప్పట్లో అందరూ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైనా ఉందంటే మొలలు దీనినే ఇంగ్లీషు వైద్యంలో పైల్స్ అంటారు ఆపరేషన్ తప్ప దీనికి నివారణ లేదు అని చెప్పే ఈ సమస్యకు మోదుగా మంచి పరిష్కారము మోదుగ చెట్టు కాడలను తెచ్చి మెత్తగా నూరి మొలల మీద వేసి కట్టు కట్టాలి ఇలా చేస్తూ ఉంటే మొలలు ఊడిపోతాయి ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మన ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు మోదుగా గింజలను జిల్లేడు పాలతో కలిపి బాగా నూరి ఏనుగు గజ్జి అనే చర్మ వ్యాధి అంటే ఎగ్జిమా వచ్చిన వారికి ఈ విధంగా చేస్తే గనుక ఖచ్చితంగా ఉపశమనం ఉంటుంది మోదుగా విత్తనాల పొడిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రాస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది ఇక డయాబెటీస్ సమస్యకు మోదుగా ఆకుల్లో శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి మోదుగా ఆకులు ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి మూత్రంలో షుగర్ సమస్య ఉన్నవాళ్లకు మోదుగా ఆకుల పొడి చెక్కని పరిష్కారము రక్తంలో కనిపించకుండా కేవలం మూత్రంలోనే చక్కెర ఉంటే గ్లైకోజ్ యూరియా లాంటి పరిస్థితుల్లో ఇది చాలా బాగా ఉపయోగపడినట్లు ఆయుర్వేదం చెప్తుంది దీన్ని ఔషధంగా తీసుకోవడం వలన ప్లీహ రోగాలు శ్లేష్మ రోగాలు మూల వ్యాధులు నయమైపోతాయి ఈ మోదుగ చెట్టు కలపను ప్యాకింగ్ పెట్టేలా తయారీకి వాడతారు తుపాకీ మందుకు ఈ కర్ర బొగ్గు ఉపయోగపడుతుంది ఈ చెట్టు బంక టానింగ్ రంగుల అద్దకంలోనూ ఉపయోగపడుతుంది కాండం యొక్క బెరడును కూడాను పరిశ్రమలో ఉపయోగిస్తారు ఈ బెర నుండి నార తీస్తారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక కండ్ల కలక సమస్యకు అతి వేడి వల్ల వచ్చిన ఈ సమస్యకు మోదుగ పువ్వులను పిండి తీసిన రసం ఒక చుక్క కంటిలో కాటుక లాగా పెడుతూ ఉంటే తగ్గిపోతుంది ఇక కంటిలో పువ్వులు సమస్యతో బాధపడుతున్నవారు పచ్చి మోదుగ పువ్వులను దంచి రసం తీసి కానుగ చెట్టు గింజలు కావలసినన్ని తెచ్చుకుని ఒక రోజు ఒక గాజు గిన్నెలు వేసి మునిగే వరకు మోదుగ పువ్వుల రసాన్ని పోసి రాత్రి నానబెట్టి పగలు ఎండబెట్టి ఈ విధంగా ఈ విధంగా వరుసగా మూడు పాటు చేసి ఆ తర్వాత ఈ గింజలను మెత్తగా నూరి చిటికెన వేలంతా పరిమాణంలో చేసుకుని నీడలో గాలికి ఆరబెట్టాలి బాగా పూర్తిగా ఎండిపోయిన తర్వాత నిల్వ చేసుకుని రోజు రాత్రి నిద్రించే ముందు కంట్లో పువ్వులు వచ్చినవారు సానరాయి మీద కొంచెం నీటిని వేసి ఈ చిటికెన వేలంత మిశ్రమాన్ని గంధంతో కలిపి కంటిలో పెట్టుకోవాలి ఇలా చేస్తూ ఉంటే క్రమంగా కంటిలో పువ్వులు కరిగిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్నో రకాల రోగాలకు ఈ మోదుగ చెట్టు పువ్వులు ఆకులు కాండము బెరడు ఎంతో బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మీ యొక్క అనారోగ్యాలకు వీటిని వాడి చెక్ పెట్టండి అంతా మంచే జరుగుతుంది